ప్రాణహిత నదీ జలాల అంశాన్ని విపక్షాలు అస్త్రంగా మలుచుకుంటున్నాయి. టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ పోరును ఉధృతం చేశాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం కాసేపట్లో ప్రాణహిత బరాజ్ స్థలాన్ని పరిశీలించనుంది. ఇందులో భాగంగా టీ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, భట్టి విక్రమార్క, జానారెడ్డి, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు రవి, కొండా విశ్వేశ్వరరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సురేష్ షట్కార్ తదితరులు సిర్పూర్ కాగజ్ నగర్ కు చేరుకున్నారు. ప్రాణహిత జలాల ఆధారంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో మంచిర్యాల, కుమ్రంభీం జిల్లాలకు అన్యాయం జరుగుతోందంటూ ప్రభుత్వ తీరుకు నిరసనగా కాంగ్రెస్ టీజేఎస్ నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. అఖిలపక్ష సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తున్నారు. కాసేపట్లో తుమ్మడిహట్టి దగ్గర బరాజ్ స్థలాన్ని పరిశీలించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట వేల కోట్ల ప్రజాధనాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం వృధా చేయడమే కాకుండా వెనకబడ్డ కుమ్రంభీం, మంచిర్యాల జిల్లాలకు చుక్క నీరు కూడా ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని విపక్ష నేతలు విమర్శించారు. ప్రాణహిత పైబరాజ్ కోసం నిర్మాణాత్మక పోరాటం చేయాలని టీ కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ రెండు జిల్లాలకు జరుగుతోన్న అన్యాయాన్ని ఎండగట్టడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని అక్రమాలను జనాల్లోకి తీసుకువెళ్లాలని యోచిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్యని అడిగి తెలుసుకుందాం. మాంతయ్య చెప్పండి, కాంగ్రెస్ నేతల వాదన ఎలా ఉంది? టీ కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులు బాటపట్టారు. ముఖ్యంగా ప్రతిపాదిత ప్రాణహిత చెరువుల ప్రాజెక్టు సంబంధించి తుమ్మడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్ణయం జరిగింది. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్ణయం తీసుకుని ఆ మేరకు నిధులు కూడా కేటాయించారు. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాణహిత బ్యారేజ్ డిజైన్ మార్చి తుమ్మడిహట్టి బదులు కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టడం, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఏదైతే ప్రాణహిత పరివాహక జిల్లాలు అయిన మంచిర్యాల, కుమ్రంభీం జిల్లాలకు ఎలాంటి నీటి కేటాయింపులు లేకపోవడంపై కాంగ్రెస్ పార్టీ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఏదైతే ప్రాణహిత జిల్లాలు ప్రాణహిత పరివాహక ప్రాంతమైన ఈ రెండు జిల్లాలకు ఇవ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇతర జిల్లాలకు మళ్లించడం అనేది ఎంతవరకు సమంజసమని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రెండు వెనుకబడ్డ ఈ రెండు జిల్లాల్లో ఏర్పడ్డ అసంతృప్తిని క్యాచ్ చేసుకునే పనిలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు టీ కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ఉన్న మొత్తం మంది నాయకులందరూ కూడా ఈరోజు తుమ్మడిహట్టి వద్ద ప్రాణహిత బ్యారేజ్ ప్రతిబద్ధ స్థలాన్ని పరిశీలించబోతున్నారు. కాసేపట్లో ఇక్కడ కాంగ్రెస్ నేతలు పూజలు నిర్వహించడంతో గతంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏదైతే శిలాఫలకం వేశారో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ శిలాఫలకానికి కూడా పూజలు నిర్వహించనున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉందో ఒకటి, ప్రాణహిత సంబంధించి ప్రాజెక్టు ప్రాణహిత జిల్లాలను తుమ్మడిహట్టి బ్యారేజ్ నుంచి ఎల్లంపల్లి వరకు తీసుకువెళ్లేందుకు జరిగిన కాలువల నిర్మాణం కూడా దాదాపుగా పూర్తయింది. అతి తక్కువ బడ్జెట్ తో ప్రాణహిత జిల్లాలను ఎల్లంపల్లి ద్వారా తెలంగాణలోని ఇతర జిల్లాలకు తరలించే అవకాశం ఉన్నా కూడా కేవలం కమిషన్ల కోసం ఆశపడి ప్రాజెక్టు డిజైన్ ను మార్చి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సాగునీరు అందకపోగా అనవసరంగా నిర్వహణ భారం వేల కోట్లు పెరుగుతోంది. ఇదంతా ప్రజలపై భారం మోపడమే అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొన్నాళ్ళుగా ఆరోపిస్తున్నాయి. ఏదైతే కాళేశ్వరం బదులు తుమ్మడిహట్టి వద్దనే బ్యారేజ్ నిర్మించినట్లయితే ఇప్పటి వరకు అతి తక్కువ ఖర్చుతో ఇప్పటికీ ఏదైతే ప్రాణహిత జిల్లాలు తెలంగాణ నుండి రంగారెడ్డి జిల్లా వరకు కూడా ప్రాణహిత జిల్లాలు మళ్లింపు జరిగేది. కానీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రాణహిత చేవెళ్ళ అయితే అంబేద్కర్ సుజల స్రవంతి పథకాన్ని కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేపట్టిన పథకం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందన్న భావన. మరోవైపు అంచనా వ్యయాలు ఎప్పటికప్పుడు పెంచడం ద్వారా లబ్ధి పొందేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదంతా చేసిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఆరోపిస్తా ఉన్నారు. గతంలో మేము ముందుగా చెప్పినట్లుగా ఒక దశలు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత బ్యారేజీ ఈ బదులు ప్రాణహిత ఎగువన వార్ధా నదిపై బ్యారేజ్ నిర్మిస్తామని చెప్పింది. ఈ రెండు బ్యారేజీలు ఏదైతే తుమ్మడిహట్టి బదులు వార్ధా నదిపై అని చెప్పి మాటిచ్చింది. ఈ రెండింటి దేనిపైన కూడా సీఎం కేసీఆర్ స్పందించకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆక్షేపణ చేస్తుంది. ముఖ్యంగా గత కాళేశ్వరం ప్రాజెక్టు ను అంగారంగ వైభవంగా ప్రారంభించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ప్రాణహితకు సంబంధించి ప్రాణహిత పరివాహక జిల్లాల గురించి సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని చెప్పి కూడా కాంగ్రెస్ ముఖ్య నేతలు ప్రశ్నిస్తా ఉన్నారు. ముఖ్యంగా వెనకబడ్డ ఈ రెండు జిల్లాలు కొండవి మాతి ఇవ్వాలి, మంచిర్యాల జిల్లాలకు సంబంధించి 2 లక్షల 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ఒక్క చుక్క నీరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కానీ ఇక్కడ బ్యారేజ్ నిర్మించి ఈ ప్రాణహిత జిల్లాలు అందించే ప్రయత్నం చేయకపోగా
మొత్తం మీద కూడా ఒక విధమైన రెండు జిల్లాలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి అన్యాయం ప్రజల్లోకి ఎండగట్టడంతో పాటు ప్రాజెక్టుల పేరిట టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రాజెక్టులో ఉన్న లోపభూయిష్ట విధానాలను ఎండగట్టేందుకే తాము ప్రాజెక్టులో బాటపట్టాం. భవిష్యత్తు